వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లుగా మేము ఒక కొత్త సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి పేరు పెట్టలేదు. దాని సందర్భంగా మేము ఇక్కడ సినిమా షూటింగ్ రావడం జరిగింది. చాలా ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా తాలూకు క్లైమాక్స్ ఇక్కడే తీసాం, కృష్ణా బ్యారేజ్లో. ముందుగా ఈ గవర్నమెంట్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా బ్యానర్ తరఫున చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే FDC మన అంబికా కృష్ణ గారు కానీ, వాళ్ళ కోఆపరేషన్ అమేజింగ్. ఎందుకంటే పదే పదే మన సీఎం గారు ఇక్కడ సినిమా వాళ్ళు రావాలి, కొత్త రాష్ట్రం, ఇక్కడ డెవలప్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది కొత్త రాష్ట్రంలో అని పదే పదే చెప్పారు. కానీ వెళ్తే ఎలా ఉంటుందో అని మా అందరికీ చిన్న భయం ఉన్నా, విత్ ఇన్ మినిట్స్లో మాకు పర్మిషన్లు రావడం కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ, పోలీస్ వాళ్ళు కానీ, గౌతమ్ సావంగ్ గారు, అలాగే క్రాంతి రాణా గారు, అలాగే ఏసీపీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరి కోఆపరేషన్ అమేజింగ్. మేము చాలా స్మూత్గా షూటింగ్ చేసుకుని వెళ్తున్నాం. అలాగే తాప్సీ, మీకు తెలుసు మన తెలుగులో చాలా సినిమాలు చేసి చాలా గొప్ప సినిమాలు చేసింది. ఇప్పుడు హిందీలో తనకి ఒక కొత్త అధ్యయనం స్టార్ట్ అయిందని చెప్పాలి తనకి. సో తన కెరియర్ పీక్స్లో ఉండగా కేవలం ఈ కథ నచ్చి తన సినిమా చేయడానికి ఒప్పుకుంది. సో ఇక ప్రశ్నలు ఏమంటే తను అడగండి. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం విజయవాడ వచ్చడానికి, అండ్ ఫస్ట్ టైం ఈ టెంపుల్ వచ్చాను, దుర్గా టెంపుల్. చాలా విన్నాను టెంపుల్ గురించి, సో కానీ ఫస్ట్ విజిట్ ఇది. సో ఫ్రైడే ఇప్పుడు వన్ మోర్ స్పెషల్ రీజన్ ఈ టెంపుల్ వచ్చడానికి. సో ఐ విష్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ దుర్గా, అండ్ ఈ సినిమా కోసం ఐ రియలీ విష్ వీ హ్యావ్ యూనో బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్, అండ్ వీ హ్యావ్ డన్ అ బిగ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ. సో విజయవాడ విల్ బీ అ స్పెషల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్, దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్. సో yeah, lots of blessings from the God, that's all I'll say. I'm going to remember this visit. Thank you. Thank you.